మన ఛానల్లో పవర్ బ్యాంక్స్ పై అయితే కంటెంట్ని కవర్ చేయలేదు. చాలామంది అండర్ 1000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ పవర్ బ్యాంక్స్ని సజెస్ట్ చేయండి అని అయితే అడుగుతున్నారు కమెంట్ సెక్షన్లో. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియోలో 500 నుంచి 1000 మధ్య మనకి అందుబాటులో ఉన్న 5 బెస్ట్ పవర్ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మినిమం 18 వాట్ కంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న సో పవర్ బ్యాంక్స్ గురించే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే చాలా ఫోన్స్ 10,000 ప్రైస్ రేంజ్లో మినిమం 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో అందుకే 2022లో అది బేసిక్ క్రైటీరియాగా అయితే కన్సిడర్ చేస్తున్నాను. మీకు స్లో ఛార్జింగ్ అయినా పర్లేదు అనుకుంటే 12 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న పవర్ బ్యాంక్స్ 100 తక్కువ ప్రైస్ రేంజ్లో లభిస్తాయి, వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఆలస్యంచకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పవర్ బ్యాంక్స్ అన్నీ కూడా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మన డీల్స్ ఛానల్లో, టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో ఇవే కాకుండా ఇంకేమైనా 1500-2000 ప్రైస్ రేంజ్లో ఉన్న పవర్ బ్యాంక్స్ అప్పుడప్పుడు సడన్గా ప్రైస్ డ్రాప్ అవుతుంటాయి, వాటిని కూడా ఇమ్మీడియట్గా మన డీల్స్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఆలస్యంచకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 500-600 ప్రైస్ రేంజ్లో మనకు అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్ గురించి చూసినట్లయితే అంబ్రెన్ 10,000 mAh స్టైలో పవర్ బ్యాంక్. సో చాలా మంచి బ్రాండ్ అంబ్రెన్. నిజానికి ఒక 7-8 ఇయర్స్ నుంచి నేను అంబ్రెన్ పవర్ బ్యాంక్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది, ఇప్పటికి కూడా వర్క్ అవుతుంది. అందుకే నాకు అంబ్రెన్ బ్రాండ్పై కొంచెం నమ్మకం అయితే ఏర్పడింది అప్పటి నుంచి. సో ఈ 10,000 mAh పవర్ బ్యాంక్ మనకి బాక్స్లోనే టైప్ సి కేబుల్తో వస్తుంది అండ్ పౌచ్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ పవర్ బ్యాంక్ 20W 2A ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అంటే దీన్ని ఫాస్ట్గా ఛార్జ్ చేయొచ్చు అండ్ సపోర్టెడ్ మొబైల్స్ని కూడా అప్ టు 20W ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ 12 AR ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ జస్ట్ 599 ప్రైస్కే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నేనైతే ప్రీవియస్లీ దీన్ని పోస్ట్ చేశాను. అప్పుడప్పుడు 699కి అయితే వెళ్తుంది. సో 599కి కొంటే బెటర్ వాల్యూ ఫర్ మనీ పవర్ బ్యాంక్ అయితే అవుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎల్ఈడి ఇండికేటర్తో వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే IoT డివైజెస్ని ఛార్జ్ చేయడానికి లో కరెంట్ మోడ్ సపోర్ట్ అయితే లేదు. అఫ్ కోర్స్ ఇది లేకుండా మనమైతే ఇయర్ ఫోన్స్ అలాగే స్మార్ట్ వాచెస్ లాంటి వాటిని ఛార్జ్ చేయొచ్చు, బట్ ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో వాల్యూ ఫర్ మనీ పవర్ బ్యాంక్ అని అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పవర్ బ్యాంక్ URBN 10,000 mAh పవర్ బ్యాంక్. ఎవరైతే కాంపాక్ట్ సైజులో పవర్ బ్యాంక్ ఉండాలనుకుంటారో, ఇలా పెద్ద పెద్ద సైజు పవర్ బ్యాంక్స్ నచ్చవు అలాంటి వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, మ్యాటే ఫినిష్తో అయితే వస్తుంది. సో చూడడానికి కూడా సో కొంచెం స్టైలిష్గా అయితే ఉంటుంది ఈ పవర్ బ్యాంక్. సో అప్ టు 22.5W వరకు 2A ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ క్విక్ ఛార్జ్ 3.0 అండ్ PD ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ రెండు పోర్ట్స్ ఉంటాయి, ఒకటి USB మరొకటి టైప్ సి పోర్ట్. ఇందులో కూడా సేమ్ అంబ్రెన్ పవర్ బ్యాంక్ లాగే 12 AR ప్రొటెక్షన్ ఉంటుంది. సో లో కరెంట్ మోడ్ సపోర్ట్ ఇక్కడ కూడా లేదు సేమ్ దానిలాగే. అండ్ ఓవరాల్గా సో 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 10,000 mAh కెపాసిటీతో కాంపాక్ట్ సైజ్లో సో బెస్ట్ ఆప్షన్, ఈజీగా మీ పాకెట్లో సెట్ అవుతుంది, తక్కువ స్పేస్ని తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ పవర్ బ్యాంక్ MI 10,000 mAh 3A పవర్ బ్యాంక్. సో రెగ్యులర్గా 999 ఉంటుంది, బట్ చాలాసార్లు 899కే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో సో క్లియర్ విన్నర్ అని అయితే చెప్పుకోవచ్చు 899 మీ బడ్జెట్ ఉంటే. సో ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 12 AR ప్రొటెక్షన్తో, అడ్వాన్స్ చిప్ ప్రొటెక్షన్తో వస్తుంది, 2 USB పోర్ట్స్, ఒక టైప్ సి పోర్ట్, ఒక మైక్రో USB పోర్ట్. సో ఈ ప్రైస్ రేంజ్లో ఎక్కువ పోర్ట్స్తో ఉన్న పవర్ బ్యాంక్ ఇదే అని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళు బాక్స్లో మైక్రో USB కేబుల్ని అయితే ఇచ్చారు. సో 2022లో వీళ్ళు టైప్ సి కేబుల్ని ఇస్తే అయితే బాగుండేది. సో మీ దగ్గర ఉన్న టైప్ సి కేబుల్నే యూజ్ చేయాలి మీరు టైప్ సి మొబైల్ని ఛార్జ్ చేయాలనుకుంటే. అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, అల్యూమినియం కేసింగ్తో ప్రీమియంగా ఉంటుంది ఈ పవర్ బ్యాంక్ 899లో. సో బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పవర్ బ్యాంక్ వెళ్ళే ముందు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అన్ని పవర్ బ్యాంక్స్ కూడా సో 4,500 mAh కెపాసిటీ ఉన్న మొబైల్ని 1.5 టైమ్ అయితే ఫుల్ ఛార్జ్ చేస్తాయి. మీన్స్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఒకసారి 50% అయితే డెఫినెట్గా ఛార్జ్ చేస్తాయి. సో రెండు సార్లు ఫుల్ ఛార్జ్ చేసే అవకాశం అయితే లేదు, డెఫినెట్గా 50-60% ఛార్జ్ చేస్తాయి సెకండ్ టైం. అండ్
నెక్స్ట్ పవర్ బ్యాంక్ వన్ ప్లస్ 10,000 mAh పవర్ బ్యాంక్ రెగ్యులర్గా 1099 ఉంటుంది, బట్ అప్పుడప్పుడు 899కి వస్తుంది. 899 ఆర్ ఈవెన్ 999 ప్రైస్ రేంజ్లో కూడా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. సో ఇది కూడా మనకి 18W 2W ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. క్విక్ చార్జ్ 3.1 PD ఫాస్ట్ ఛార్జింగ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండు సో USB-A పోర్ట్స్, ఒక టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. అండ్ 12-year సర్క్యూట్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ లో కరెంట్ మోడ్, ఏదైతే IoT డివైసెస్ అండ్ స్మార్ట్ వాచెస్ లాంటివి ఛార్జ్ చేయడానికి సో లో కరెంట్ మోడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేకుండా మీరైతే ఛార్జ్ చేయొచ్చు IoT డివైజెస్ని. అండ్ కేబుల్ కూడా మనకి 2-in-1 కేబుల్ వస్తుంది. అంటే సో మీరు మైక్రో USB పోర్ట్ ఉంటే మీ మొబైల్కి మైక్రో USB సైడ్ అయితే ఛార్జ్ చేయొచ్చు, లేదా టైప్ సి పోర్ట్ ఉంటే టైప్ సి అయితే ఛార్జ్ చేయొచ్చు. ఇలా 2-in-1 కేబుల్ అయితే ఈ వన్ ప్లస్ 10,000 mAh పవర్ బ్యాంక్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ పవర్ బ్యాంక్ చూసినట్లయితే రియల్మీ 10,000 mAh పవర్ బ్యాంక్ 2, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి సిమిలర్ నేమ్తో, బట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ డిఫరెంట్గా ఉంటుంది, 12W 30W. సో ఇదైతే 18W ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ గురించే నేను మాట్లాడుతున్నాను. దీని యొక్క ప్రైస్ అయితే 999 ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్లో చాలా బెస్ట్ పవర్ బ్యాంక్ అని అయితే చెప్పుకోవచ్చు. మల్టిపుల్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్స్ని అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ సైజ్ కూడా సో స్లిమ్గా ఉంటుంది, కాంపాక్ట్గానే ఉంటుంది. అఫ్కోర్స్ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ కాంపాక్ట్గా ఉంటుంది. సో మ్యాటే ఫినిషింగ్తో వస్తుంది. పైన ఈ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది, మీకు ఎలాంటి మార్క్స్ అయితే కనిపించవు. ప్రీమియంగా ఉంటుంది పవర్ బ్యాంక్. అండ్ ఇది కూడా 18W 2W ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ 13-layer సర్క్యూట్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఈ పవర్ బ్యాంక్లో కూడా మనకి 2-in-1 కేబుల్ అయితే వస్తుంది, మైక్రో USB అండ్ టైప్ సి రెండు ఎండ్స్తో వస్తుంది. మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక USB-A పోర్ట్ అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ LED ఇండికేటర్స్ ఉంటాయి బ్యాటరీ యొక్క, సారీ పవర్ బ్యాంక్ యొక్క కెపాసిటీని ఇండికేట్ చేయడానికి. అండ్ ఇది కూడా వన్ ప్లస్ పవర్ బ్యాంక్ లాగే లో కరెంట్ మోడ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా 999 ప్రైస్ రేంజ్లో మల్టిపుల్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్స్ని సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇవి 500-1,000 ప్రైస్ రేంజ్లో మినిమం 18W కంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ పవర్ బ్యాంక్స్ ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అయినా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.